అన్న ముచ్చ ఇప్పుడు మీరు విన్నరో లేదో సోషల్ మీడియా నుంచి బాగా వార్తలు వచ్చినాయి మీ దాకా లేదో నేను మళ్ళీ తెలిసినా తెలియకపోయినా ఈ క్వశ్చన్ కంపల్సరీ ఇస్తా ఇప్పుడు అన్న ఒక మీటింగ్లో నూట యాభై కోట్లు నేను జమ చేయపెట్టిన కుర్మ కులస్తుల కోసం అని చెప్పిండు దాని గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటారా అన్న మన కులస్తులకు తప్పకుండా దాంట్లో ఏముందని చెప్పి ఇవాళ ఇది మన కుర్మ సంఘం పాత పాత జాగైనా ఇప్పుడు కొత్తదేమో మనుషుల వల్ల మూడు మూడు ఎకరాలు పది గుంటలు జాగైనా పాత పెద్ద మనుషులే అవన్నీ తీసి పెట్టిన జాగలే తర్వాతనే మాది మూడు ఎకరాలు పది గుంటలు మాత్రం మాది స్కూల్లో వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు తర్వాత ఇది మన కుర్మ సంఘం పద్నాలుగు వందల చిల్లర గదాలు ఏదో ఉన్నాయో ఆ జాగా మాత్రం ఇప్పుడు పెద్దలంతా సంపాదించింది ఇప్పుడు ఏమన్నా దాతల దాతల దగ్గర కలెక్షన్ చేసుకుంటూ అది కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఎగ్గి మలేశ్వ గారు యాభై లక్షలు ఇచ్చినామంటారు మాది ఎక్కడిచ్చాడో మాకైతే అర్థం కాలేదు అది మాత్రం అది యాభై లక్షలు ఇచ్చిండా కోటి రూపాయలు ఇచ్చిండా పది లక్షలు ఇచ్చి అది మాత్రం ఓ జనరల్ బాడీలో పెట్టి ఇంత ఇంత కలెక్షన్ అయింది కలెక్షన్లకి ఖర్చు అయిన చెప్పి చూపిస్తే మాత్రం ఎవరికైనా తెలుస్తుంది యాభై లక్షలు పెట్టిండా కోటి రూపాయలు పెట్టినా రెండు కోట్లు పెట్టిండా ఇక ఓవరాల్గా మాత్రం నేను ఇంత పెట్టినా అంత పెట్టినా అని చెప్పుకొని కొట్టుకుంటే మాత్రం దానికి ఎవ్వరేం చేసినట్టు లేదు కావాల్సింది మాత్రం అది ఏమున్నా కన్స్ట్రక్షన్ అయిందంతా దాతల సమస్య దాతల దగ్గర ఇంత ఐదు లక్షలు పది పది లక్షలు ఇరవై జరిగింది ఆ విధంగా ఇవన్నీ మరి ఆ డబ్బులు ఏమైనా ఏమి కదా దాని లెక్కలేదు పత్రం లేదు ఇలా నేను నేను చేశాను నేను చేశాను అంటే నువ్వు ఏం చేసావు నువ్వు చేసింది మాత్రం కరెక్ట్గా దాతల ముంగట వచ్చి జనరల్ బాడీ పెట్టు జనరల్ బాడీలో మాత్రం నువ్వు మొత్తం ఈ విధంగా నేను ఈ ఖర్చులు పెట్టినా ఈ కలెక్షన్ చేసినా ఖర్చులు ఖర్చులైనా వచ్చి చూపిస్తే మాత్రం మేము కూడా ఒప్పున్నాం అవు పెద్ద మనిషినా పెట్టిండని చెప్పి మాకు ఎట్లా తెలియాలి నువ్వు యాభై అంటావు కోటి రూపాయలు ఎందు అంటే మాకేం సంబంధం లేదు కదా జనరల్ వాడిలో పెడితేనే అది ఆమోదం అయినట్టు నువ్వు ఎంత ఖర్చు పెట్టావని అని చెప్పి అది నువ్వు అసలు నువ్వు నీ నీ దగ్గర నువ్వు నీ ఎంబడు అంతా మాత్రం ఆయన పెట్టిండు పెట్టిండు అంటే నువ్వు చెప్పడము వాళ్ళు చెప్పడం సరిపోతుంది కానీ అది లెక్కలు ఎప్పుడు జనరల్ బాడీలో అది మొత్తం జమలు ఖర్చులో లెక్క వస్తే మాత్రం అప్పుడే లెక్క అది ఆరువులు అవుతారు కానీ అప్పుడదాకా మాత్రం అది మీరు అనుకునే ప్రయోజనాలు ఏమీ లేవు మేమైతే అదే ఉద్దేశంతోనే ఉన్నాం అది అని పెట్టినా లేదా అని చెప్పి అనుకుంటున్నాం తప్ప నువ్వు అంటే జనరల్ బాడీలో లెక్క చూపించాలా లెక్క చూయిస్తే మాత్రం అదే పద్ధతిగా ఉంటుంది కానీ నువ్వు నియంత్రణలు నువ్వు పెట్టుకుంటానంటే మాత్రం అది ఎవరో కాదు అలా ఇప్పుడు అన్న యాభై లక్షలు ఇచ్చిండు అది లెక్క నడుస్తుంది అది నడుస్తుంది కానీ మీరు మీ బీరప్పస్వామి సదనం తరఫున మీరు ఇరవై లక్షలు ఇచ్చారు కదా మీరు ఆ లెక్క చూపిస్తారా ఆ తప్పకుండా మా దగ్గర రూపాయి రూపాయలు లెక్క ఉంది సమస్య లేదు మాకు ఏ ఏ ఏ నెలలో ఎంత ఎంత మా దగ్గర ఇన్కమ్ అవుతుందో ఏ నెలలు ఎంత ఖర్చు వస్తుందో ఏడాది ఏడాది మా దగ్గర లెక్కలు ఉండే ఉన్నాయి అస మేము ఎప్పుడు దానికోసం ఎప్పుడు ఎందుకు సమస్యనే లేదు అర్మైందా ఏ జనరల్ బాడీ పెట్టుకున్నా దానిలో మేము కంపల్సరీ మా లెక్కలు చూపిస్తాం మీ లెక్క కాదు ఇప్పుడు మాకు అసలు నువ్వు అసలు నువ్వు నువ్వు జనరల్ బాడీ ఎన్నిసార్లు పెట్టినావని చెప్పి నువ్వు ఇలా కనీసం రెండు వేల ఐదు నుంచి వచ్చినావు ఐదు నుంచి ఇలా ఇరవై ఇరవై రెండు అంటే పదిహేడు సంవత్సరాలు నువ్వు జనరల్ సెక్రటరీగా ఉన్నావు ఎన్ని 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 జనరల్ బాడీ చేసినావు ఒక్కసారి దయచేసి నువ్వు నీ చాతిపీ చేయబెట్టుకుని నువ్వు నువ్వే నువ్వు దానికి సమాధానం నువ్వేసుకోవాలి మేము చెప్పే అవసరం లేదు సో మిత్రులారా మీరు ఒక విషయం గమనించాలి నేను పరిచయం చేస్తుంది ఏదో నిన్నమ్మన్న వచ్చిన వాళ్ళకో రెండు నెలల కింద మూడు కిలోకి కిలో వచ్చిన వాళ్ళకో కాదు నేను పరిచయం చేపిస్తుంది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ముందున్నోళ్ళను నేనే పది సంవత్సరాలు కానీ ఇంకో ఐదు నెలలు అయితే నాదే పది సంవత్సరాలు అవుతుంది సో మీరు ఒకసారి వీడియోలు చేసేటప్పుడు మీరు కొంచెం బుద్ధితోటి ఆలోచించాలి ఏదో ఎగ్గమలేసి అమ్మన్న ఫ్యాన్సో లేదో ఓడో చెప్పినానో వీడియోలు చేయకూర ఎందుకంటే వాస్తవాలను చూపించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను అంతేగాని నాకు ఏ ఉద్దేశమో ఏ చెడు అభిప్రాయమో నాకు ఏదో పోస్ట్ కోసమో నేను ఏమి చేసలేను వాస్తవాలు చూపించడానికి నేను ముందుకు వస్తున్నా